ముత్యమంత కారం ముడితేనే షెయ్ అంతా ఎట్లా మండుతుంది వాళ్ళ? ఇక చికెన్కో మటన్కో కారం కలిపి చేతులు సబ్బెట్టి కడుక్కున్నాక కూడా అదే షెయ్తోటి మళ్ళీ ముఖం కడుక్కున్నా కూడా ముఖం అంతా మండుతుంది. కారం పవర్ గట్లుంటుంది. కానీ గీడో కాడో గాయనే ఒక్కటి కాదు 2 క్వింటాల కారాన్ని పెయ్యి మీద పోసుకొని కారం తానమే వేసిండి ఏకంగా. ఇగో ఈడ ఖాళీ పంచగట్టుకునే కూర్చున్నాడు చూడు, ఈయన గురించి ఇదివారు దాకా చెప్పింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు కాడున్న శ్రీ శివదత్త ప్రత్యాంగిరి ఆశ్రమంలో ఉండే శివస్వామికి ప్రతి 7 కార్తీక మాసంలో భక్తులంతా ఇట్లా కారం పట్టుకొచ్చి ఆయన మీద పోసి కారాభిషేకం చేస్తున్నారు. ఇట్లా చూడురే, చూస్తుంటే మనకే ప్రాణం అంతా చిక్కు అంటున్నది. కానీ గంత కారాన్ని పెయ్యి మీదకి వెళ్ళి పోస్తుంటే కూడా స్వామి అయితే గింత కూడా చెల్లిస్తలేడు కదా. ఎట్లా భరించిండో ఆయనకే తెలియాలే. పక్క పొంటున్నోళ్ళే ఆచి ఆచి అని ఒకటే తుమ్ములు దుమ్మినా స్వామి అయితే కళ్ళు నలవలేదు. చూడురే, మరి ఏంది ఇట్లా కారంతో అభిషేకం అంటే, పురాణ కథల ప్రకారంగా ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన తర్వాత స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతి చేసేందుకు ప్రత్యాంగిరిదేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయట. అయితే ప్రత్యాంగిరిదేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టమట. అందుకే ఆ దేవికి ఎండుమిరపకాయలనే మెడల ఆరంగేస్తారట. ఇక అటువంటి ఎండుమిరపకాయలను కారంగా చేసి ప్రత్యాంగిరి ఆవాహనంలో ఉన్న ఈ శివస్వామిని అభిషేకిస్తే ఇక అచ్చిన భక్తులకు బాధలు కష్టాలు పోయి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్ష మస్తుగా వందుతారని ఇక్కడ వాళ్ళకి బాగా నమ్మికట. అందుకే కార్తీక మాసంలో ఈ స్వామికి అందరు వచ్చి మనిషికింత కారం పట్టుకొచ్చి అభిషేకం చేసి పోతుంటారట. ఇక అది ఎన్నడసందో ఆచారంగా వస్తున్నదట.